సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి యేసుక్రీస్తు నామములు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతున్న విధానమును బట్టి ప్రభుని స్థుతిస్తున్నా చాలామంది మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మాత్రమే కాదు మీ విరాళాలు కానుకలు ఈ ప్రోగ్రాం పంపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవుని బిడ్లారా మీకు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికే కలుగును గాక ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే అది టంగ్ నాలుక హల్లెలుయ్య ఈ నాలుకేనండి ఏదైనా సరే ఈ నాలుక రుచిని చూసిస్తుంది మరి మనం తినే ప్రతి భోజనం ఏదైనా ముద్ద తీసుకొచ్చి నాలుక మీద పెట్టాలి అసలు నాలుకే లేదనుకో ఏమన్నా మాటే ఉండదు అందుకే కొంతమందిని ఏమంటారో తెలుసా ఆయన నోట్లో నాలుగు గోడ లేదని అంటారు అంటే నాలుగు లేదని కాదు మాటలు కూడా రావు అని అంటే ఆయన ఎవరితో కూడా ఏ పోట్లాటో ఎన్ని మాట్లాడరు మంచిగా ఉంటారని అర్థం కాబట్టి సోదరుడా అసలు మన నాలుక ఎలా ఉండాలి చూడండి దేవుని పరిషత్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం యాకో పత్రికలో ఈ భక్తుడు ఏమని రాస్తున్నాడు నాలుగు గురించి నాలుక అగ్నియే నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలి కలుగు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా అందరితో మాట్లాడమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకున్నాం తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ గమనించినట్లయితే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే నాలుక అగ్నియే ఏదంట ఇది అగ్నియే ఏదైనా కాల్చేస్తుంది కుటుంబాన్ని కాల్చాలన్నా సిచ్చు పెట్టాలన్నా కుటుంబాల కలహాల రేపాలన్నా నాలుక హల్లెలుయ ప్రియా దేవుని బిడ్లారా ఈ నాలుక గురించి భక్తుడు ఏమంటున్నాడు ఈ అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు నాకు మాల్యం ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడు హలేయ ఇది చిన్న అవయవమే అదిరిపడుతుంది ఈ నాలుగు ద్వారా ఏమంటున్నారు భక్తుడు ఇందులోనే ఎనిమిదో వచ్చిన కూడా చూడండి ఏ నరుడను నాలుగున సాధు చే అది మరణకరమైన అది చూడండి మరణకర విషముతో నిండింది ఈ నాలుక అది విషమిక ఎందుకంటే కొంతమంది రెండు నాలుకలు అంటారు మాట మార్చేస్తారు అప్పటికప్పుడే మరి కొంతమంది అంటారు వరి పావు నాలుక ఇది హలెలుయ ఎలాగా ఈ నాలుక కొంతమంది ఊరికూరికి ఇట్టి అంటుంటారు పావు నాలుక బయటికి వెళ్ళబెట్టి హాలూయా ఈ నాలుగు గురించి ఏంటి ఈ నాలుక మన నోట్లో మరి అది చక్కగా ఒక తిడ్డు వలె ఉపయోగపడుతుంది ఈ నాలుక మరి ఇది లేకపోతే అసలు మనం మాట్లాడలేము కొంతమంది ఎలా ఉన్నారు చూడండి ఇంకా చదవండి ఏ నరుడు నది నాలుగును సాదు చేయరుడు మరణకరమైన నిండినది అది నిరగలమైన దుష్టత్వమే దీనితో అది దీనితో ప్రభువుని స్థుతిస్తాము దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషులను శేపిస్తాం ఈ నాలుగు ఇన్ని విధాలు ఉపయోగిస్తున్నారు అప్పుడు దాకా స్తోత్రం 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 అంటున్నారు ఇదే నాలుగు ఇతరులను క్షేపించటం ఇతరులను దూషించటం శాపనార్థాలు పెట్టడానికి కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నాలుక దేవుడు నీకు ఇచ్చిన ఒక అవయవం ప్రభుకే మహిమ మహిమగలుగును గాక దీని ద్వారా నువ్వు ఎలా ప్రభుని స్థుతిస్తున్నావు దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఇది ఇది ఎంతగానో ప్రాసలు చిచ్చే కాబట్టి మరి రోజు నీ నాలుక ఎలా ఉన్నది కొన్ని ఈ నాలుకల గురించి మనం నేర్చుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎలాంటి నాలుకలు ఉన్నాయి కీర్తన కాడేమంటున్నాడు ముప్పై నాలుగో కీర్తన పదమూడు వచ్చింది చదవండి ఈ నాలుకల్లో రకరకాల అంటే మరి రకరకాల నాలుకలు ఉంటాయి ఏమనుంది ఇక్కడ చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా దేవునికి స్తోత్రం అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకో కాపాడుకో కొంతమందికి నోరు ధరిస్తే చాలు బూతులు శాపనార్థాలు తిట్టులు ఎలా ఉంటాయి అంటే చూడండి కొంతమంది చూడరు కనీసం కడుపును పుట్టిన బిడ్డలను కూడా అట్టానుసారంగా దూషించేవాళ్ళు ఉన్నారు భార్యను దూషించేవాళ్ళు ఉన్నారు భర్తను దూషించేవాడు అసలు ఈ నాలుక నాలుగు సరిగ్గా ఉంటే ఈ చెడ్డ మాటలు లేకుండా ఉంటే అసలు ఏ గొడవలు ఉండవు ఏ పోలీస్ స్టేషన్లు అక్కర్లా ఏ కోర్టులు అక్కర్లా ఏ జడ్జీలు అక్కర్లా ఏ పంచాయతీలు అక్కర్లా ఇవన్నీ ఎందుకు ఈరోజు ఎక్కడ చూడండి ఏ దేశంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అడుగుపెట్టినా ఆ ఊర్లో ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఇక అలాగా ఈ పోలీస్ స్టేషను తర్వాత కోర్టులు ఇవన్నీ ఎందుకంటే ఈరోజు కారణం ఏంటంటే ఈ నాలుక ఈ నాలుగు ద్వారానే చిన్న విషయంలో కూడా గొడవలు కుటుంబంలో కూడా భార్యాభర్తలకు విధేయత లేకపోవటం ఎందుకంటే చిన్న విషయంలో ఒక భార్య భర్తలు గొడవ పడుకొని ఒక దైవద్యం దగ్గరికి వచ్చారు ఏంటంటే వీళ్ళు భర్త బయట నుండి వచ్చారు భోజనం టైం భోజనం టైం అయితే అప్పుడు భోజనం పెట్టమని భార్యను అడిగారు పోనీ ఏమే ఓర్పుతో సరే భోజనం లేచి ఆమెకు ఆమె తలనొప్పిగా ఉంది చెప్పుకునే విధానం ఉంటుంది కదా ఆమె ఏముందంటే ఇప్పుడు నేను భోజనం పెట్టలేను నాకు చెలాగ్గు ఉంది తలనొప్పిగా ఉంది నాకు టీ పెట్టుకోవాలి నేను నేను ఇప్పుడు భోజనం వండలేను అన్న అంటే భోజనం పెట్టమంటే భోజనం నీ పెట్ట నేను ముందు టీ తాగాలి అంది ఈ విషయంలో వచ్చింది గొడవ చిలికి 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 ఇది పెద్ద గాలి వాళ్ళలాగా ఆయన ఏమంటాడు నేను కష్టపడి బయట నుండి వచ్చాను ఈ సాకులను నాకు చెప్తా ఉదయం నుండి ఏం చేస్తావు అప్పుడు నుంచి టీ తాకుండా ఇప్పుడు భోజనం పెట్టమంటే ఎన్ని సాకులు చెప్తున్నావు అంటే ఈ ఇలాగా చిన్నదానికి అండి చూడండి చివరికి వచ్చి పాస్ట్గా దగ్గరికి వచ్చారు ఈ గొడవ వచ్చి దైవజన్ తీర్మానం చేయమంటే ఎలాగా ఏంటంటే భార్య భర్తలు గొడవ చిన్న విషయం అంటే ఆ నాలుగు ద్వారా చివరికి దాంతో చెడ్డ మాటలు శాపనార్థాలు తిట్టుకోవటాలు కుటుంబాన్ని విమర్శించుకోవటం లేకపోతే మా పుట్టింట్లో అయితే ఎంతో మంచిగా ఉంటుందని ఆమె ఆమె మా మా ఇంట్లో గారాభంగా పెరిగే నేను ఎవరి చేత మాట పడలా నీ దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు నాకు విడాకులు కావు చూడండి చిన్న విషయం అండి హల్లెలుయ ప్రియ దేవుని బిడ్డలారా కుటుంబాన్ని ఎందుకు కూరగొట్టుకుంటాం సహోదరి మరి చిన్న విషయమే కదా సర్దుకుపోతే ఏముండదు ప్రైజ్ ద లోడ్ హల్లెలుయ్య సర్దుకుపోకపోబట్టే ఈ సమస్యలు ఈరోజు నీ నాలుకను చెడ్డ మాటలు పలకకుండా కాపాడుకోవాలి ప్రభు నామానికి మహిమగలుగును గాక ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే ఈ దయ నాలుక అంటే చెడ్డ నాలుక దావీదు భక్తుడు మరి ఆ కీర్తనలో ఏమంటున్నాడు చూడండి రకరకాల నాలుకలు ఉన్నాయి యాభై రెండో కీర్తనో నాలుగో వచ్చినా కూడా ఏమంటున్నారు చదవండి ఇది కపటమైన నాలుక గలవాడు హల్లెలుయా కొంతమంది కపటపు మాటలు అంటే ఈ మాటలు యోధాయిస్కర్యత్ ప్రభు దగ్గరే ఉన్నారు ప్రభుతో ఉన్నట్టే ఉన్నారు అసలు ప్రభుత్వ నడిచినట్టే చక్కగా ప్రభు దగ్గర మంచి మాటలుగా ఎందుకంటే అందులో ఉంటారు ప్రభు నన్ను మీరు ఒకళ్ళు అప్పగించినారంటే ఎవరికి వారే నేనా నేనంటే నేను కాదు కదా బోధకుడా అంటాడు ఇది కరుణామయుడులో ఆ యోధా ఇసుకునే పాత్రిక చేసిన ఆయన అంటాడు నేను కాదు కదా బోధకుడా అంటే ఇతను ఒక క్వశ్చన్ మార్క్గా నేను నేను కాదు కదా అండ్ అతను ఒక కలవరం కపటముగా నటిస్తున్నాడు అక్కడ ప్రభు దగ్గరే ఉంటూ ప్రభుతోనే మాట్లాడుతూ ప్రభు దగ్గర ఉంటూ కపటముగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా జీవితంలో కపటమైన ఈ నాలుకను తొలగించుకో దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయ్య మరి కపట నాలుకంటే ఆ ప్రక్కనే ఉంటారు మన ప్రక్కనే ఉండి మనకే గోతులు తీస్తారంటారంటే కొంతమంది అంటే వాళ్ళతో మంచిగా ఉన్నట్టు ఉంటారు వాళ్ళ గురించి ఎదుటి వారికి ఎలా చెప్తారు చెడ్డగా చెప్తారు చెడ్డ సాక్ష్యం ఇస్తారు తనతో స్నేహం చేసినట్టే ఉంటారు తనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు ఆయన విషయాలు అందిస్తే ప్రక్కన చెప్తారు ఇవి కపటపు మాట్లాడి వాళ్ళు మాట్లాడి కపట పోడండి అస్సలు నమ్మకూడదు వాళ్ళు అంటారు ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుడు ఈ కపట నాలుక నుంచి నీకు విడుదల ఇచ్చిన గాక హల్లెలుయా ఈ చెడ్డ నాలుక రెండవది కపట నాలుక దేవునికి స్తోత్రం కలుగును గాక మూడో చదువుదా కీర్తన గ్రంథంలోనే నూట కీర్తన మూడవ వచ్చినాం ప్రైజ్ దలాడ్ నూట నలభై మూడవ వచ్చినం దేవునికి మహిమ కలుగును గాక ఇదేము నాలుక అంటే పాము నాలుక ప్రియ సహోదరి సహోదరుడా పాము నాలుకవలే వారు తమ నాలుకును దేవునికి స్తోత్ర హాలలుయా పాము నాలుకవలే తమ నాలు అంటే అది ఎప్పుడు పాము చూడండి ఎక్కడ కనబడ సర్పాన్ని ఎవరైనా చూసారా అది నాలుక బయట పెడుతూనే ఉంటుంది ఇలా ఇలా చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా బయట నాలుక ఇలా తీస్తే కొంతమంది అలా కొడతారు ఆ నాలుగు ఎందుకు తీస్తున్నారు ఇది దీని పాము నాలుక అదేంటి ఆ పామునాల కంటే అది ఎప్పుడు చూసినా ఎవరిని కాటేద్దామా అది విషం చిమ్ముతూ ఉంటుంది ఎవరిని కాటేద్దామని అలాగే కొంతమంది పాము నాలు ఏంటంటే మరి ఎవరికి హాని చేయాలా ఎవరి కుటుంబాన్ని కోల్చాలా ఎవరు పచ్చగా ఉన్నా ఎవరు సంతోషంగా ఉన్నా వాళ్ళ ఇంట్లో గొడవలు పెడదామని చూస్తే వాళ్ళ రకాలు హల్లెల్లుయా ఉన్నారు మనుషులు లేకపోలేదు ఎందుకంటే పాముకేమో మరి నాలుకలో ఉంటుంది కూరలో ఉంటుంది విషం తేరుకు కొండెముల ఉంటుంది మానవునికి నిలువెల్లా ఉంటుంది విషయం హల్లెలుయా ప్రియ సహోదరుడా సహోదరి అందుకే బైబుల్ చెప్తుంది ఏ వ్యక్తిని నమ్మొద్దు అంటున్నారు మా ఏ వ్యక్తిని కూడా నమ్మొద్దు మన ముందు మంచిగా ఉంటారండి మంచిగా నటిస్తారు ఈరోజు సమాజం ఎలా ఉందంటే మోసం ఎంతమంది అంతేందుకు ఈ టీవీ ద్వారా కూడా చాలామంది మమ్మల్ని మోసం చేయాలని చూస్తూనే ఉంటారు ఈ వాక్యం వింటారు కొంతమంది అయ్యా ఏదేదో మోసపు మాటలు చెప్తూ ఉంటారు మరి సేవకుల ఎలా అసలు చూడండి కొంతమంది ఎంత మోసం చేసి పడగొట్టాలని చూస్తూ ఉంటారు అయ్యా మా వాళ్ళకి టీవీలో వాక్యం విని కొంతమంది అంటారు మమ్మల్ని స్పా మా యొక్క ఏమండి మా వాళ్ళకి బాగలేదు కొంచెం డబ్బులు పంపించండి లేకపోతే మా ఫోన్కి రీఛార్జ్ చేయండి ఇంకా ఎలా ఉన్నారంటే కొంతమంది ఒక ఆయన నాకు చెప్పాడు ఆ టీవీలో వాక్యం విని అయ్యా అయ్యా మీకు రెండు లక్షలు నేను టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను అన్నారు రెండు లక్షలు చేయాలనుకున్నవాడు నేను రెండు లక్షలు చేయాలనుకుంటున్నాను అంటే మీరేమో రమ్మంటే రావటం లేదు నేను ఖమ్మం రమ్మంటున్నాను మీరు రావటం లేదు కదా నాకు అర్థమైపోయింది ఇది అంత ఫ్రాడ్ అని ఆయన అంటాడు మీరు రెండు లక్షలు మీకు పంపుదాం అనుకున్నాను ఎలా పంపమంటారు అలా చెప్పేసి మళ్ళీ అన్నారు మీరేంటండి ఏం సమాధానం చెప్పట్లేదు కదా సరే నేనే వస్తున్నాను నాకు నా ఆయన ఎలా చెప్తున్నాడు నా పెద్ద కారు ఉంది నేను ఏ అంటే ఆ కారుతో మనకు అవసరం లేదు ఆయన ఏ కారులో వస్తున్నా నేను నేనే వస్తున్నాను నేను వాడే కారు పెద్దది మరి బెంచ్ కారు ఏది వాడుతున్నా అని చెప్పాడు ఆ కారులో వచ్చే వ్యక్తి కట ఇక్కడ వర్షం వస్తుందండి నా ఫోన్లో డబ్బులు లేవు కానీ కాస్త దీనికి ఒక ఐదు వందలు రీఛార్జ్ చేస్తారా చూడండి ఎంత మోసం అండి అంత రెండు లక్షలు స్పాన్సర్ చేసే వ్యక్తి పెద్ద కారులో వచ్చే వ్యక్తి ఆయనకి రీఛార్జ్ చేయడానికి ఐదు వందలు నన్ను రీఛార్జ్ చేయమన్నారు ఒక సేవకుడితో ఎలా మాట్లాడాలా చూడండి చివరికి ఆ దైవజనుడి జన్ నా నా ఆధారానే ఆ డబ్బులు అకౌంట్లో వేయించుకోవాలి ఇట్లా మోసాలు చాలామంది ఎలా ఉన్నారంటే రకరకాల మోసం చేస్తూ అక్కడ అలాంటి మోసపు మాటలు చెప్తూ ఉన్నారు ప్రియ దేవుని బెడ్లారా దైవజనులు మోసం చేయాలని ఆ టీవీలో వాక్యుని మాకే మోసం చేస్తున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు అయ్యా మేము అక్కడ పరిచయం చేస్తున్నాం ఇక్కడ పరిచయ చేస్తున్నా మాకు చిన్న పరిచర్య అయ్యా కొంచెం మీరు దీన్ని పంపిస్తారా మళ్ళీ అయితే ఆ డబ్బులు పంపిస్తా ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్నో రకాలుగా కొంతమంది మోసం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏ మనిషిని నమ్మవద్దని ప్రియ సహోదరుడు ఆ సహోదరి చూడండి ఎలా ఉన్నామంటే మనం ఈరోజు సమాజ ఇతరులను మోసగించాలని దయచేసి ఎవరిని మోసం చేయొద్దని మనం దేవునికి మహిమగలుగులు కాకున్నా ప్రియ దేవుని బిడ్డారా బ్రతికినంతకాలం మంచిగా బ్రతకాలి మరి ఈ టీవీలో చూసి సేవకులు మోసం చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసా అలాంటి జీ మోసపు బ్రతుకులు మోసపు జీవితాలు మనం జీవించవద్దు దేవునికి మహిమ ఎందుకంటే పాము కంటే ఆ మాట వచ్చింది కాబట్టి విషయాలు చెప్తున్నా ఇట్లా ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సేవకుల మీద కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు సేవకుల్ని మోసం చేయాలని అయితే మనిషిని నిలువెల్ల విషమే దేవునికి స్తోత్ర హలెలుయా కాబట్టి చూడండి మరి మనిషి కనుక కొరికేలు అది పాయిజన్ ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కోరికంటే అది ఆ విషయం ఆ పంటి పంటుల విషయం ఉంటుంది కాబట్టి ఆ విషయం ద్వారా చనిపోతారు కాబట్టి దయచేసి ప్రియ దేవుని బిడ్లారా మనిషి నిలువెల్ల విషయమే దేవునికి స్తోత్రం చెప్పాను కదా పాము నాలుక ఈ పాముకి ఈ కూరల్లో ఈ నాలుకల విషయం ఉంటుంది కాబట్టి మరి అందుకే ఆ పాము నాలుక అని ఉపయోగించారు ఆ పాము నాలుక ఎలా ఉంటుంది అది ఎప్పుడు చూసినా ఆ విషయం చిమ్ముతూ ఉంటుంది అన్నమాట బయటకు తీస్తూ ఉంటుంది నాలుక అలా 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 ఉంటూ ఉంటుంది కాబట్టి కొంతమంది మాటలు కూడా పాము నాలుకొలే ఉంటారు ఆ మాటలు తిప్పుతూ ఉంటారు మాటలు మారుస్తూ ఉంటారు నిలకడి లేని పరిస్థితి స్థిరం లేని పరిస్థితి స్థిర బుద్ధి ఉండదు అనమాట ప్రైజ్ ద లోడ్ హల్లెలుయా నెక్స్ట్ నాలుక దేవునికి మహిమ మహిమగలుగునుగాకా సామెతల గ్రంథంలో కూడా చూద్దాం ప్రైజ్ లాడ్ ఇంకా కీర్తనకారుడు ఏమంటున్నాడు కీర్తనలో కూడా ఉంది ఐదో కీర్తన తొమ్మిదో వచ్చింది చదవండి కీర్తనలు ఐదు తొమ్మిది మహిమ మహిమగలుగునుగాక యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి నాలుకతో ఇచ్చకములాడదురు హలేలుయ చూడండి వారి నో ఇచ్చకాలు ఆడతారు లేనిపోయిన అబద్ధాలు ఆడుతూ ఉంటారు ప్రైస్తుల ఆడ హలేలుయా తర్వాత ఏముందంటే వాడు కంఠము తెరచిన సమాధి తెరచిన సమాధి అంటే ఒక వ్యక్తిని సమాధి చేసిన తర్వాత ఒక వారం వెళ్ళిన తర్వాత ఆ సమాధి ఇస్తే ఎలా ఉంటుంది ఆ అందులో అంత దుర్గంధం బ్యాడ్ స్మెల్ అదంతా కూడా శవం చూస్తే మనిషి అంత భయంకరమైన కంపౌండ్ మనం ఏమంటాం చిన్న ఎలుక చచ్చిపోతే ఇంట్లో ఎలుక చేస్తే ఆ వాసన భరించలేక మనం కచ్చిబులు పెట్టుకుంటాం నేలకి రకరకాల మాస్కులు ధరిస్తాం ఎందుకంటే ఈ వాసనకి కానీ మనిషి అంత భయంకరమో తెలుసా మనిషి చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన బాడీ అది తెరచిన సమాధి అంటే తెరచిన సమాధి అంటే ఒక వారం వెళ్ళిన తర్వాత ఆ సమాధి ఆ ఓపెన్ చేస్తే ఎంత దుర్గంధం భయంకరమైన స్మెల్ అనమాట అంటే మనిషి జీవితం ఏముందండి ఈ భూమి మీద ఉన్నంతకాలం బాగానే ఈరోజు ఒక్క రెండు రోజులు స్నానం చేయపోతేనే ఈ బాడీ అంత స్మెల్ వస్తుంది అంటే మానవ జీవితం గురించి చూడండి ఎలా ఉందో మన జీవితాలు ఒక్కసారి మనం ఆలోచించుకోండి ఆ చనిపోయిన తర్వాత మనిషి సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధి తీస్తే ఎంత భయంకరమని వాస్తనో ప్రియమైనటువంటి సహోదరుడు ఒక్కసారి జీవితం గురించి ఆలోచించేవా ఈ బ్రతికున్నంత కాలమే అది నాది ఇది నాది చనిపోయిన తర్వాత మనం ఏం కట్టుకో దీనికోసం ఎన్ని రకాలుగా మానవుడు తాపాత్ర్యం ఎన్ని రకాలుగా పోరాటాలు ఆరాటాలు కాబట్టి ఈరోజు నీ జీవితంలో అలాంటి ఇచ్చకములాడు నాలుగు నుంచి నీకు విడుదల కావాలి ప్రభుకే మహిమ గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి రోమాపత్రిక మూడు పదకొండు కూడా చూడండి ఏముంది ఇక ఇప్పుడు మనం చదివింది ఏమో ఇది ఇచ్చకములాడు నాలుక రోమ మూడు పాదకొండులో ఏమనుంది నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడును లేడు దేవుని వెదకువారును లేరు అందరు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరు చేయవారు లేరు ఒక్కడైనా లేడు తెరచిన సమాధి తమ నాలుకతో అల్లే మోసము చేస్తారు నాలుగుతోనే ప్రైజ్ అలాడ్ ప్రియదేవుని బిడ్డారా జాగ్రత్త ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే ఈరోజు భయంకరమైన మోసం ఒకసారి నేను మలేషియా వెళ్ళానండి మలేషియాలో ఎలా మోసపోయానంటే చూడండి మలేషియా వెళ్ళిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత నేను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాల్సిన ప్లేస్ ఎక్కడో కాదు అసలు కనీసం ఒక కిలోమీటర్ ఊరికి అలా తిరిగి అంతే నాకు ఆ బయటికి అడ్రస్ తెలియక ట్యాక్సీ వాళ్ళు అడిగితే ఆ ట్యాక్సీ అయినా ఇక్కడికి ఆ ఇరవై రింగిట్స్ ఆ మలేషియా డబ్బు అని చెప్పారు అది చూసి ఎక్కడ లేదు అది అలా నిలబడితే అక్కడ కనిపిస్తుంది మనకి ఏంటి ఇలా ఇక్కడే కదా మా తర్వాత నా కోసం వెయిట్ చేసి నా సిస్టర్ గారు మరి అడిగితే అమ్మ మరి ఇక్కడి నుంచి ఎంత దూరం ఈ ప్లేట్ దిగినా ఇక్కడే నాన్నయ్య అడ్రస్ అని చెప్పారు ఏంటి మరి ఇంత మోసం చేశారు ఇరవై రింగిడి తీసుకుంటే అది ఫ్రాడ్ అక్కడ అది వాళ్ళు టాక్సీ వాళ్ళు ఫ్రాడ్ చేశారు మోసం ఏంటి ఇక్కడే కదా ఆయన అడుగుతుంటే అన్నాడు ఈ దిస్ ఈజ్ మలేషియా అన్నాడు అంటే దిస్ ఇస్ మలేషియా అంటారు మీ ఇండియన్స్ ఊరికి ఇలా అడుగుతారు డబ్బులు ఇవ్వటానికంటే అసలు ఎంత కనీసం కిలోమీటర్ కూడా లేదు దీనికి ఇంత మోసం చేస్తారా చూడండి ప్రియ దేవుని బిడ్డారా కనీసం ఒక కిలోమీటర్ అయినా వెళ్తుంది వాగ్బుల్ డిస్టెన్స్ అనమాట అలా దిగి అలా నాడు వాగ్బులే అక్కడ కూడా మోసం ఎక్కడ చూసినా మోసం 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 ప్రజల మోసం మోసాలు ఎక్కువైపోతాయి కడవర దినాలు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా జాగ్రత్త నీ జీవితంలో కూడా మోసపోయావా కొంతమంది రోజు ఎలా ఉన్నారంటే ఆ వివాహం చేసేటప్పుడు మాకు చాలా బిల్డింగ్లు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఉన్నారు మాకు పొలాలు ఉన్నాయన్నారు ఎందుకంటే పొలాలు వెళ్ళి చూడలేరు వివాహానికి ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా బిడ్డ ఉన్నతమైన కుటుంబం ఇవ్వాలి నా బిడ్డ మంచిగా బ్రతకాలని కోరుకుంటారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు వివాహానికి మా అమ్మాయికి మరి మా బాబుకి మా ఆస్తులు కాబట్టి కట్నాలు ఇవ్వాలని అడుగుతారు ఆ కట్నాలు తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంటి చుట్టూ అప్పులే కానీ ఆ ఆస్తులని చెప్తారు అన్ని అబద్ధాలు అలా మోసం చేసుకునే వాళ్ళు ఉంటారు ఈరోజు ప్రియ సహోదరి నువ్వు కూడా అలా మోసపోతున్నావా కొంతమంది చెప్తారు ఆ చెప్తుంటే కొంతమంది వాడు ప్రార్థన అవసరతలు అయ్యా మా జీవితం ఇలా ఉంది మా అమ్మాయిని పలానా వాడు త్రాగుబోతు మాకు తెలియక మోసపోయాం చాలా మంచోడని చెప్పారు ప్రియదేవుని బిడ్డలారా కొంతమంది పై రూపాన్ని చూసి మోసపోతూ ఉంటారు ఎన్ని వెంట రోజు వార్తాపత్రికల్లో తర్వాత టీవీల్లో ఎన్ని రకాలుగా న్యూస్ వస్తూ ఉంటాయి కదా మంచిగా ఎన్నో రకాల టీవీ నైన్లో కానీ టీవీని న్యూస్లో కానీ మనం వింటూ ఉంటాం మోసాలు బయటకు తీస్తూ ఉంటున్నారు ప్రియదేవుని బిడ్లారా మోసం చేసి ఎంతకాలం జీవితం ఇతరుల మోసం చేయొద్దు ప్రైజ్లో హల్లెలుయ బ్రతికి మంచిగా ఎందుకంటే ఒక సామెత ఉంది కాకిలా కలకాలం బ్రతికేలాగా బ్రతికే కంటే హంసలాగా ఆరు నెలలు బ్రతికిన చాలంటారు అంటారు అంటే ఇతరుల మోసగించే జీవితం ఇతరులను మరి దూషించే ఇతరుల దగ్గర చెడ్డ పేరు తెచ్చుకునే జీవితం కన్నా కొంతకాలం బ్రతికిన మంచి పేరు వెరీ గుడ్ వీళ్ళు మంచి వాళ్ళండి అరేరేరీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయేమని అనుకోవాలి నేను చూసినప్పుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ మోసకరమైన నాలుగు నుంచి నీకు విడుదల కావాలి దేవునికి స్తోత్రం గాక ఇంకా సామెతల గ్రంథంలో కూడా చూడండి దేవునికే మహిమగలుగునిగాక గాక ఏమనుందంటే ఆరు అధ్యాయం పదిహేడు వచ్చాను అదే మనగా దృష్టి అహంకార దృష్టి కళ్ళలాడు నాలుక హలేలుయా కళ్ళలాడుతాడు కపటముతో ప్రైజ్ ప్రైజలాడు లేనిపోయిన ప్రైజలాడు హలలుయా ఇలాంటివి అంటే ఇతరుల మీద లేనిపోయిన సూటిపోటి మాటలు ఇలాగా కళ్ళలాడు నాలుక హలెలుయా కల్లోలం గందరగోళం చేసి సృష్టించటం గొడవలు పెట్టడం తగాదాలు పెట్టడం నోరు ధరిస్తే ఇక కొంతమంది వస్తారు కొంతమందితో మాట్లాడాలని భయం వాళ్ళు ఎన్నో రకాలుగా ఏ యుద్ధానికి వచ్చేస్తారు ప్రతి చిన్నదానికి చీటికి మాటికి ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకండి మనం మనం భూమి మీద బ్రతికినంతకాలం చక్కగా మంచిగా అందరితో మంచిగా ఉండాలి దేవునికి దేవుని వాక్యం ఉంది కదా మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది నొప్పించు మాట కోపమును రేపుతుంది దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈరోజు నీ నోటితో ఎలాగా నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఏ విధంగా ఉంటున్నావు ఒక్కసారి నేను నువ్వు సరి చేసుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను దేవునికి మహిమ కలుగును కాక ఒక వ్యక్తి దైవజన్ దగ్గరికి వచ్చారు ఒక సహోదరి వచ్చి తన భర్త గురించి చెప్తుంది ఏమని చెప్తుందంటే అయ్యా వీడు మారేటట్టు ప్రార్థించే అన్నారు దైవజనుడికి అర్థమైంది ఆహా అంటే తప్పంతా ఏమలోనే ఉందనుకున్నారు అంటే ఆమె చెప్పేటప్పుడు ప్రార్థన అవసరత ఎందుకు భర్త గురించి ఎలా చెప్పాలా అయ్యపోని నీ భర్త మూర్ఖంగా ఉన్నాడు త్రాగుతున్నాడు ఆడుతున్నాడు లేకపోతే ఇంటికి సరిగ్గా రావటం లేదు సరిగ్గా నీ ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు అలాంటప్పుడు నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు ఒక క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు దేవుని బిడగా ఉన్నప్పుడు ఏ ఎలా చెప్పాలి దైవజన్ దగ్గరికి అయ్యా నా భర్త కోసం ప్రార్థించండి ఆయన కూడా మారాలి ఆయన కూడా మందిరానికి రావాలని చెప్పినప్పుడు నిజంగా నువ్వు ప్రార్థన పొరాలిగా అర్థమవుతుంది కానీ అవేమంటుంది వీడు మారేటట్టు ప్రార్థన చేయి ఎవడమ్మ వాడు వాడే మా ఇంటోడండి చాలా బాధపడుతున్నాడు వీడికి మార్పు లేదు అసలు ఇలాంటి వాడు లేకపోయినా పర్వాలేదయ్యా అని దైవజను దగ్గరికి వచ్చి ఏడుస్తుంది అప్పుడు దైవజను అన్నాడు అమ్మా ప్రార్థన చేస్తాను ఏం బాధపడమాక నువ్వు మరి ఆ భర్త మూర్ఖ స్వభావం అయిన ప్రార్థన ద్వారా మారుస్తారమ్మా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన జీవితాలు మారుస్తుంది కదని చెప్పి దైవజనుడు ఒక వాటర్ బాటిల్లో ఆ వాటర్ బాటిల్ ప్రార్థన చేసి ఈ నీళ్లు మీ హస్బెండ్ గుమ్మంలోకి రాగానే నీ నోట్లో పోసుకోమ్మా ఇక గనుక నువ్వు ఒక వారం అంతా మాట్లాడుకుంటు ఈ పాదివారం వస్తే తప్పకుండా ఆయన మారుతాడు ఎందుకంటే ఈ నీళ్ళలో అభిషేకం ఉంది నేను ప్రార్థన చేస్తాను కదా అని చెప్పారు ఇంకా ఆమెకొక విశ్వాసం ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చారు కదా నీళ్ళని తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి మీ హస్ ఆయన పాస్టర్ గారు ఏం చెప్పారు గుమ్మంలోకి రాగానే నోట్లో ఆ నీళ్లు పోసుకోమని చెప్పారు ఇక ఆమెకి ఆ మాట గుర్తుంది గుర్తుండి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ సాయంత్రం కష్టపడి డ్యూటీ పని చేసుకొని వస్తున్నారు రాగానే గమ్మోలో ఆ గొమ్మలోకి రాగానే నోట్లో నీళ్ళు పోస్తున్నాం అలాగ ఉందనమాట అంటే అంతకుముందు రోజు ఏదో ఒక విషయం గొడవ ఏదో ఒక విషయం గొమ్మలోకి రాగానే వెంటనే ఆయన ఏదో ఒకటి అనేది అంట ఏంటి చేతులు ఊపుకుంటూ వస్తున్నావు కనీసం ఇంట్లో పిల్లలు ఉన్నారే భార్య ఉంది ఏమైనా తేవాలని తెలియదా అనేది లేకపోతే ఇంకొక ఏదైనా ఇంత టైం ఏం చేస్తున్నావు ఎడు తిరిగి వస్తున్నావు కనీసం ఆ భార్య పిల్లలున్న టయాన్ని కూడా వచ్చే పని లేదా చేతులు ఇరిగిపోను అలా అలా ఏదో ఒక విధంగా దూషణ చేస్తూ ఉండేదట ఇక ఇలా ఈ విధంగా ఆయన ఏమో టెన్షన్తో పని నుండి వస్తున్నప్పుడు అప్పుడు దాకా కలిసిపోయి ప్రయాణం చేసి డ్యూటీలు పనిచేసి కష్టపడి భర్త ఇంటికి వచ్చారుగా వచ్చిన భర్త ప్రశాంతంగా మంచిళ్ళు ఇవ్వటమో లేకపోతే ఒక టీ ఇవ్వటమో ఏదైనా స్నాక్స్ పెట్టడమో లేకపోతే భోజనం పెట్టడం అవి లేకుండా రాగానే గొడవ ఇలాగ రోజు వాడింట్లో ప్రతిరోజు సమాధానం లేకుండా జరుగుతుంది పాస్టర్ గారు చెప్పారు కదా ఇక ఇప్పుడు అన్నం పెట్టాం మనం గల్లా కూడా ఏంటంటే అన్నం ఉడకలేదని చెప్పాలన్నా ఆగు అన్న మాటకి నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా ఇలా అంటుందట ఆగు కాసేపు పది నిమిషాలు ఆగాని ఇట్లా ఈ విధంగా ఇక ఏం చెప్పినా అలా అంటుంది నోట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా రోజు అలా అయిపోయింది ఇక ఏం మాట్లాడట్లేదు గొడవ ఆడట్లేదు ఏం లేదు సమాధానం అయిపోయింది వారమంతా అయిపోయిన తర్వాత గారి దగ్గరికి వచ్చింది అయ్యారు అయ్యారు నిజంగా మీరు ప్రార్థన చేసి ఇచ్చారు కదా ఈ వాటర్ బాటిల్ ఇందులో అభిషేకం ఉందయ్యా నా భర్త మారిపోయాడు ఒక్క తిట్టుగాని ఒక్క మాట కానీ ఈ వారం నన్ను ఒక్క మాట అనలేదయ్యా ఎంత గొప్ప అంటే అప్పుడు పాస్టర్ గారు అన్నారు అమ్మా నీళ్ళలో ఏమి లేదు ఉన్నంత నీ నోరే ఇప్పటివరకు నీ నోరును కంట్రోల్ చేసుకోవాలా అంటే ఈ వారం అంతా నీ నోట్లో ఈ నీళ్లు ఉంచుకోమని చెప్పినప్పుడు నువ్వు గొడవడకుండా చక్కగా నీళ్లతో ఆయన్ని సమాధానం చెప్పావు కదా నోట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వు గొడవడలేదు దూషించలేదు చూస్తావా నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో నీ భర్త కూడా నేను అనలేదు దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకంటారు నోరు ఉంచిదైతే ఊరు కూడా మంచిది ఫస్ట్ నువ్వు మంచిదిగా ఉంటే నీకు ఏ శోధన ఉండదు ఏ దెబ్బలు ఉండవు ఏ గొడవ ఉండవు ఎందుకు ఇది అంతా కూడా సమస్యలు ఎందుకంటే మీ ఇద్దరికి నీ నోరు సరిగ్గా ఉంచుకోక నీ నాలుక సరిగ్గా లేదు కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ చెల్లి ప్రియ అక్క ఈరోజు దేవునితోనే మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు చీటికి మాటికి గొడవలు ఆడుకొని సంబంధాలు తెంచుకోవటం బంధాలు తెంచుకోవటం దేవుని సన్నిధులు వాగ్దానాలు చేసి ప్రమాణాలు చేసి సమా ఎంతమంది ముందు సమాజం ముందు దైవజల్ని ముందు దేవుని ముందు మరి సమా నువ్వు ప్రమాణం చేసే ప్రమాణానికి లోబడి ఉండాలి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి మనం పురుషులారా మీ భార్యని ప్రేమించమని ఎప్పుడైతే మీరు ఇలా ఉంటారో కుటుంబంలో ఈ కే సమస్యలు ఉండవు సమాధానంగా నడుస్తుంది కాబట్టి వాక్యం ఇంటున్న ప్రియ సహోదరి సహోదరుడు నీ కుటుంబాన్ని జాగ్రత్త కట్టుకోవాలంటే నీ నోటిని కంట్రోల్ చేసుకోవాలి ప్రభు నామానికి గలుగును గాక చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవునికే మహిమగలుగును గాక మరి కీర్తన అంటున్నారు పన్నెండవ కీర్తన మూడో వచ్చిన కూడా చూడండి బింకములాడు బింకములాడు నాలుకన్నిటినీ ఆమె హల్లేలుయే అది ఇచ్చకములాడు నాలుగులు మో మరి బింకములాడు ఎలాంటి అయినా మా మోసపు మాటలైనా అబద్ధాలైనా ఎలాంటి లేనిపోయిన మాటలైనా దేవుని అంటున్నాను నీ నాలుగును కోసేస్తాను అంటున్నాను ప్రియా దేవుని బిడ్డలు విన్నాం కదా నీ నాలుగు ఎలా ఉంది ఈరోజు నాలుగు చిన్న అవయవమే అయినది అదిరి పడుతుందట ఈ నోటితో దేవుని స్థుతిస్తాం ఇదే నోటితో ఇతరులు క్షపిస్తాం కుటుంబాలు శాపనార్థాలు పెడుతూ ఉంటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ నాలుగు మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక మరి యోగు కనీసం నోటితో కూడా పాపం చేయలేదు చూసేవా భార్య ఎందుకయ్యా దేవుడు ఏం చేశాడు మనకి మేలంటే ఎందుకు పిచ్చిదాన దేవుడు మనకి ఆస్తి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు దేవుని దూషించలేదు కదా అన్ని పోయాని ఈరోజు ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు ఏం పర్వాలా మరలా ఇస్తాడు మనం ఎట్టి పరిస్థితిలో దేవుడు దూషించకూడదు అన్నాడు ఈరోజు సుప్రియ సహోదరి సహోదరుడు నీవు కూడా ఆ విధంగా ఈ నాలుగుని కంట్రోల్లో ఉంచుకొని దేవుని కొరకు జీవించు దేవుని దీవిస్తాడు ప్రభుకే మహిమ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా స్వరూపి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా ఇదిగో నాయన ఇంతవరకు ప్రభు అని సన్నిధిలో విత్తబడిన వర్తమాన అందరి హృదయములు పలింపు దయచేయండి అయ్యా మా నాలుకులను సరి చేసుకోవటానికి నాయన అయ్యా మా నాలుకను ప్రభు ఆ దేవానికి స్తోత్రమునైనా నీ కొరకు వాడటానికి ఉపయోగించడానికి సహాయం చేయండి వాక్యం ఉన్న బిడ్డలను దీవించమని ప్రార్థన వాక్యము నీది గనుక నాయన ప్రజలలోకి నాయన ఈ వాక్యం ద్వారా హృదయాలు మార్పు చెందినట్లు దయచేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సు నామమును ప్రార్థిస్తూ వేడి తండ్రి ఆమెన్ ఆమెన్ హలెలుయా ప్రియ దేవుని బిడ్లారా దేవుడి వర్తమాన్ ద్వారా నీతో మాట్లాడే నమ్ముచ్చున్నాను దేవునికి ఏ మహిమగలుగును గాక ఇక ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి దేవునికి ఏ స్తోత్రం కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా అలాగే నా ప్రయాణం మరి నైజీరియా నేను ఒక నైజీరియా వెళుతున్నాను కనుక దయచేసి ప్రార్థన చేయండి అక్కడ రెండు వారాలు ఆ ప్రాంతంలో ఉండి సువార్త ప్రకటించడానికి దేవుని వాక్యాన్ని అక్కడ బోధించడానికి వెళుతున్నాం దేవుడు ఆ ప్రాంతంలో వాడుకోవాలి దేవునికి మహిమ గాక మరల క్షేమంగా మీ మధ్యకొచ్చి వచ్చి మరి మంచిగా వాక్యం పంచుకోవడానికి దేవుడు సమయం ఇవ్వాలి అయితే మా ఫోను ఈ పని చేయదు ఈ రెండు వారాలు కూడా మీరు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వలేదని మరొకలా అనుకోవద్దు ఈ ఫోన్ పని అనమాట కాబట్టి నాట్ రీచ్ ఫుల్ అని వస్తుంది లేకపోతే ఈ ఫోను అందుబాటులో లేదని వస్తుంది అయినా మరి మీరు నెక్స్ట్ తర్వాత ప్రయత్నం చేయండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఆగస్టు నెలలో అయినా మీరు ప్రయత్నం చేయండి మరి అప్పుడు తర్వాత వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతాం కనుక దేవునికి స్తోత్రం కలిగిన గాక మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు కావాలి మా కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి మరి మీ అందరి ప్రార్థనలతోనే మరి ఈ యొక్క మాకు ప్రొటెక్షన్గా దేవుని కాపుదని ఉంటుంది కాబట్టి మీకోసం ఏం ప్రార్థన చేస్తాం మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి దేవునికి కలుగును కాక ప్రియ దేవుని బిడ్లారా మరి ఈ యొక్క కార్యక్రమం కొరకు మరి ఇది ముందుకు సాగాలని ప్రార్థనలో పెట్టండి దేవుడి చిత్తమైతే దేవుడు మీకు ఈ కార్యక్రమానికి మీ వంతుకు మీరు సహకరించాలంటే మీరు ప్రోత్సాహకరంగా కూడా ఉండొచ్చు మా కార్యక్రమం కొరకు దేవునికి కలుగును కాక మరి ఈ యొక్క కార్యక్రమం కొరకు మీరు అందరూ ప్రార్థించండి అలాగే మరి ఇంకా ఎక్కువ ఎక్కువగా మా వర్తమానం వినాలంటే మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చందోలు మోషే అని టైప్ చేస్తే ఆ టైప్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దేవునికి మహిమ కలుగును గాక ప్రభు దీవించును గాక దయచేసి మీ యొక్క ప్రార్థన అవస్థితులన్నీ కూడా మాకు తెలియపరచగలరు మీ ప్రార్థన అవస్థితుల కొరకు నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడీపేట విజయవాడ రాములు వీధి దేవునికి మహిమ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లెస్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా ఇదే సమయానికి మరలా కలుద్దాం అప్పటి వరకు సెలవు గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక